ట్రైనింగ్ తల్లిదండ్రులు కూడా డైలీ తెలుగు పట్నం కూడా
నేను కూడా ఎమ్మెల్యేగా కేరళ టూర్ చేశాను. అక్కడ ప్రతి ఒక్కరికి కొంత బాగా చదువుకునే లక్షణం. మరి ఉద్యోగం అంటే కేవలం మనం లేదు, టెన్త్ క్లాస్ పాస్ అవ్వరు ఉద్యోగం. నువ్వు ఎక్కడికెళ్ళి ఉదయం వేసి కలిసిన 90% ఉద్యోగం గురించి మాట్లాడుతున్నారు. అది నిజంగా ఇది సాధ్యమా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అందుకే కొత్త చట్టాలు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టారు. మొన్న గత గడిపిన శాసనసభ సమావేశాల్లో ఎక్కడైనా ఒక పరిశ్రమ పెడితే స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే ప్రతి సంవత్సరం కూడా మీకు మన జరిగిన సచివాలయ ఉద్యోగాలు వచ్చారు. 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి నాయకులు ఎవరైనా నెక్స్ట్ మళ్ళీ పరీక్షలు వస్తాయి. ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్ని కూడా మళ్ళీ పరీక్షలు పెడతారు. మళ్ళీ ఆన్లైన్లో ఎవరైతే బాగా చదువుకుంటారో, ఎవరైతే బాగా రాస్తారో, ఏ రికమెండేషన్ లేకుండా ఒక్క పైసా ఖర్చు లేకుండా నిజాయితీగా చక్కగా వ్యవస్థ నడిపే ఆలోచనతో ఉన్నారు. ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ నడపాలన్నటువంటి తాపత్రయంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికి ఎవరు సహాయపడతారు? రాజకీయ ఇంగ్లీష్ మీడియం పెట్టారంటే దానికి కూడా రాజకీయమే. రాజకీయ లబ్ధి కోసం అదేమైనా తప్ప మీరు చెప్పండి విద్యార్థులకు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా అవసరం. ధన్యవాదాలు ఇవ్వాలి ఇందులో కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ. భగవంతుని మీకు మంచిగా మంచి చేయాలని మీరు కొంచెం కృషి చేసి పుస్తకాలు చదవండి. మేడం గారు చెప్పిన చాలా కరెక్ట్. మీరు ఎంత ఎక్కువ పుస్తకాలు చదివితే అంత పరిజ్ఞానం పెరుగుతుంది. అన్ని విషయాల పట్ల ముందు అవగాహన ఉండాలి మీకు. ఆ తర్వాతే మీరు ప్రేమను సంపాదిస్తారు, తద్వారా ప్రయోజనం పొందుతారు, మీకు మీ కుటుంబానికి మంచి వస్తుంది, మన జిల్లాకి మంచి పేరు వస్తుంది, రాష్ట్రానికి కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విద్యాశాతం అన్ని రకాలుగా అభివృద్ధి పేరు పేరు నాకు లేకపోతే అభినందనలు తెలియజేస్తున్నాను. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.